హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపుతో దోస్తి చాలామంది బరువు పెరిగిపోయి వెయిట్ ఎలా తగ్గాలా అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదండీ కొందరు అయితే ఏం తినకుండా నోరు కట్టేసుకుని పస్తులుంటారు కూడా ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా హెల్త్ కూడా చాలా పాడైపోతుంది అందుకనే ఈరోజు బరువు తగ్గాలి అనుకునే వారి కోసం నేను ఒక మంచి ప్రోటీన్ మిల్క్ షేక్ని అయితే చూపించబోతున్నాను మా అమ్మ బరువు తగ్గడం కోసం న్యూట్రిషన్ సలహా తీసుకుంటే తను సజెస్ట్ చేసిన స్మూతి అండి ఇది మా అమ్మ రెగ్యులర్గా దీన్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బదులు తీసుకుంటారు సో రిజల్ట్ అయితే చాలా బాగుంది అందుకే మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం నేను కూడా దీన్ని చేసి చూపించాలనుకున్నాను సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ స్మూతీని ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులు తీసుకోవాలి అన్నాను కదండి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు రోజు రాత్రిపూట ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ని తీసుకోవాలి ఓట్స్లో ఫైబర్ విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ చైనా సీడ్స్ని కూడా తీసుకోవాలి ఈ చైనా సీడ్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది వీటిలో వాటర్ వేసి నైట్ అంతా కూడా చక్కగా నానబెట్టాలండి అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఎనిమిది బాదం గింజలు కూడా నైట్ నానబెట్టుకోవాలి బాదము మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది పల్లీల్లో ఉండే ఫైబర్ కంటెంటు అలాగే ఫ్యాట్ కంటెంట్ మన గుండెకి చాలా చేస్తుందనమాట వీటన్నింటినీ కూడా రాత్రి ఇలా నీటిలో నానబెట్టుకోవాలన్నమాట ఇక ఉదయం మీరు టిఫిన్కి బదులు దీన్ని తినాలి కాబట్టి దీన్ని ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల మధ్యలోపు ఈ స్మూతీని తయారు చేసుకోండి సో దీనికోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని నైట్ అంతా మనం నానబెట్టుకున్నాం కదా ఓట్స్ సియా సీడ్స్ ఇందులో వేసేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకోండి దీంతోపాటు మనం నైట్ నానబెట్టుకున్న బాదం ఉంది కదా అది చక్కగా పొట్టు తీసేసి ఎనిమిది బాదం గింజలను కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు మామిడి పండు ముక్కలను వేసుకోండి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మామిడికాయ బదులు ఇక్కడ మీరు యాపిల్ కానీ దానిమ్మ గింజలు కానీ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇలా ఏదైనా కూడా మనకి ఫ్రూట్ వేసుకోవచ్చండి ఎక్సెప్ట్ బనానా నేను మ్యాంగో తీసుకుంటున్నాను ఇది వేసుకున్నాక ఒక అర స్పూను దాల్చిన చెక్క పొడిని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గింజలు తీసుకున్న రెండు పళ్ళను కూడా ఇందులో వేసేసుకోండి అలాగే ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ మీగడ లేని పాలను వేసుకోవాలి వీటన్నిటిలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మన అందరికీ తెలుసు కదండీ ఇప్పుడు దీన్నంతటిని కూడా చక్కగా మిక్సీలో పట్టేసుకోండి చక్కగా ఇలా స్మూతీలా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్మూతీ రెడీ అయిపోయింది దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది బరువు కూడా తగ్గుతారు మంచి ప్రోటీన్స్ అనేవి దీనివల్ల మీ శరీరానికి అందుతాయి నీరసం కూడా రాదు ఉదయం టీ మానేసి గ్రీన్ టీ తీసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా ఈ స్మూతీని తీసుకుంటే మీరు బరువును తగ్గించుకోవచ్చు దీంతో పాటు మధ్యాహ్నం లంచ్లోకి అలాగే డిన్నర్ కూడా ఏం తీసుకోవాలో మరో వీడియోలో నేను చూపిస్తాను ఈ పద్ధతిని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ ఫుడ్స్కు సంబంధించిన వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి